ఒక్క మాట నాయన కారణమేమి ఏమిటంటే హిందూ వంశం అంటే మాది చంద్రవంశం అన్నారు. మంద బుద్ధి చే నా మగవని విడనాడుకున్నా, మగవ అంటే నా భార్యను వదులుకున్నా అన్నారు. మరి అయ్యా ఒక్క మాట, వదులుకోవడానికి నీ అందరినీ తప్పుండాలి, లేకపోతే తమ అందరినీ తప్పుండాలి. మరి అమ్మాయిని ఎలా వదులుకున్నారు? అమ్మాయి చేసిన ద్రోహం ఏంటి? అమ్మాయిని ఎందుకు విడిచిపెట్టుకున్నారు? నీ భార్య ఏమి నేరం చేసింది? ఎందుకు వదులుకున్నారు? ఒక్క మాట తల్లి, నేను ఏకాకిని, దిక్కులేని అభాగ్యుడను, నిరుపేదను. ఇవన్నీ నీవు అడగడం ఏంటి, నేను చెప్పడం ఏంటి? నీ భర్త ఎవరో చూస్తే ఈ ఏకాకినైనా బ్రతకకుండా చేస్తాడు, నా ప్రాణములు తీస్తాడు తల్లి. నన్ను బ్రతకని కాస్త అన్నము పెట్టు తల్లి, అన్న చెప్పాలా? విలయాలి అయినా కంచన పాల పలుకులు వినినా, విలయాలి అంటే వేశ్య. ఆత్మబుద్ధి సుఖమునిస్తుంది, గురుబుద్ధి ఇంకా మిక్కిలి సుఖమునిస్తుంది, పరబుద్ధి తెరుస్తుంది, స్త్రీ బుద్ధి ప్రళయాంతకమన్నారు పెద్దలు. ఆ స్త్రీ మాట విని, స్త్రీ మాటలకు లోలుడనై దాని మాటలు నమ్ముకొని విలయాలి వేశ్య మాటలు విని సర్వమును కోల్పోయి నేను ఒక సన్యాసినై, నాకు ఈ జోలు సంఖ్య దక్కెను, విలయాలి అయిన వేశ్య మాటలు విని కులకాంత నటుల కానల కంపి ఉన్నాడు. నా పరమ పతివ్రత సాధ్వీమని, నా వంశ పావనురాలు, నా ఇల్లాలును దాని మాటలు విని సర్వము కోల్పోయి నా భార్యను దూరం చేసుకున్నటువంటి పాతకుడనమ్మా. అయ్యా స్వామి, మీరెవరో కాదు, నేనెవరో కాదు. మీరు చెప్పినదంతా నాదే చరిత్ర. నేను నీ భార్యను కాంతామతి. వద్దు తల్లి, నా పూజ ఫలం చేత నా నోము ఫలించి ఇన్నాళ్లకు ఆ దేవదేవి నా ఎంత కలదలంచి స్వయంగా నేను నా వద్దకు పంపించినది అంతా భగవత్ కృప. నీ భర్త చూస్తే నా ప్రాణము తీస్తాడు. నీవెవరో నేనెవరో, నీ భార్యను నాని నీవంటున్నావు. నీ మాటలు నేను నమ్మజాలడు తల్లి. స్వామి, స్వయంగా నేను నీ భార్యను కాదు, నీవు చెప్పిన చరిత్ర అంతా నాది. నేనే కాంతామతిని కాదు, నీవు కాంతామతి అంటే నేను ఎలా నమ్మాలి? నా భార్యకు రెండు నేత్రములు ఉన్నాయి, నీకు రెండు నేత్రములు ఉన్నాయి, నా భార్యకు ఒక నేత్రమే ఉంది. అనగా ఒక కన్ను ఉంది, ఒక కన్ను లేనటువంటి కురూపి నా భార్య కాంతామతి. నిన్ను చూస్తే రెండు నేత్రములు ఉన్నాయి. ఇదిగో నా భార్య చిత్రలేఖనము, పట్టమును చూడుము. ఈమెకు ఒక కన్ను ఉంది, ఒక కన్ను లేనటువంటిది. నిన్ను చూస్తే రెండు నేత్రములు ఉన్నావి. నీవు నాకు భార్య ఎలా అవుతావు? పటము నాకు ఎంత వగలాడి ఎంత మోసగాడు. సాటి స్త్రీ అయి ఉండి మరో సాటి స్త్రీకి అన్యాయం చేయడానికి దానికి మనసెలా వచ్చింది? నేను బటన్తో పంపించినటువంటి నా ఫోటో ఇది. నా అందాన్ని చూడలేక ఓర్వలేక ఈ ఫోటో నిజంగా వెళ్ళి చూపించినట్లయితే అత్తగాడు ఆమె వద్దకి వెళ్తాడు,
నా బ్రతుకు వ్యర్థమవుతుంది అని కుట్ర పూరితే అలాగే కుచిత మధ్య చేత నన్ను కురూపిగా చేసింది, నన్ను వృత్తి వల్ల. అయ్యా అమ్మా, ఈమె నీ భార్య, నేను మాత్రం కాదు. కాదు, ఈమె గురుడిది. నీకు రెండు నేత్రములు ఉన్నాయి. నేను మంచిదాన్ని, నేను నీ భార్యని కాదంటున్నావా? కాదు. ఓ ప్రాణనాద చూడుమి, ఓ ప్రాణనాద చూడుమి, ఈ పటమును నాదే కాని ఎవరో దీని, ఈ పటమును నాదే కాని ఎవరో దీని, కురూపిగా చేసి మీకును చూపిరి ఒక కంటిలోన సున్నం పూసుకా. దైవము ఎంత చేసనే తరుణి మనల నేను ప్రతాప సేనుడను ఎన్నెన్నో ఇరుముల పాలయ్యి, ఎన్నెన్నో కష్టాల పాలయ్యి తుదకు నా వల్లికి రావాలని ఈ వ్రతమాచరించాను. ఇన్నాళ్ళకు కదా నా నోము ఫలించి, నా పూజ ఫలించి ఇన్నాళ్ళకు మీ దర్శన భాగ్యం. అయినా నిన్ను అడవి పాలు చేశాను, నీవిక్కడికి ఎందుకు వచ్చావు? సముద్రం పైన బుర్రకాయలు వదిలితే ఏ తలకు ఎట్టు కొట్టుకపోతుందో తెలియదు. అలాంటి నా బ్రతుకు సముద్రం పైన బుర్రకాయ లాంటిదండి. తడలు వచ్చినప్పుడు ఆ బుర్రకాయ ఏ దిశ కొట్టుకపోతుందో, అట్నుంచి ఇదే తీరుతుందో, ఇటునుంచి అదే తీరుతుందో, ఏ తీరం చేస్తుందో తెలియదు. అలాంటి సముద్రం పైన బుర్రకాయ లాంటి నా జీవితం కొట్టుకుంటూ 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 కొన్ని కష్టాలు తట్టుకుంటూ కొందరి చేత బాధించబడుకుంటూ నా శీలాన్ని కాపాడుకుని ఇన్నాళ్ళకుండా నువ్వు నా వద్దకి చేరాలని ఈ వ్రతమాచరించాను. ఇది కాంచనాపురి పట్టణము. ఈ పట్టణాన్ని పరిపాలించేవాడు కామపాల కాముడు, క్రోధుడు, కామోహమోహమాచార్యములు కలిగినటువంటి చెడ్డ గుణములు కలిగినటువంటి ఈ మూర్ఖుడు కామపాల మహారాజ్. వారి బాధను తప్పించుకోవడానికి నాకు వ్రతం ఉందని వారికి బుద్ధి చెప్పి వారిని మెప్పించి ఈ వ్రతమాచరించాను. నేను వారికి భార్యగా ఉండడానికి కాదు చేసింది, నువ్వు నాకు భర్తగా రావడానికి చేసుకుని. నేను వారికి భార్యగా ఉండడానికి కాదు చేసింది, ఆ దేవికి వ్రతం చేసింది ఎందుకు? ఎన్నాళ్ళకున్నా నా భర్త నా వదికి రావాలి అని ఆ దేవతకు నొక్కున్నా. నా నోము ఫలించి ఇన్నాళ్ళకు నువ్వు వద్దకి వచ్చావు. తెల్లవారితే వానికి పెట్టిన గడువు 6 మాసముల వ్రతం. తెల్లవారితే 6 మాసముల వ్రతం, వాడు తెల్లవారితే నా దగ్గరికి వస్తాడు. వాడు అతి క్రోధుడు, నిన్ను చంపుతాడు, నన్ను చేజిక్కించుకుంటాడు. అందుకని ఈ రాత్రి రాత్రే గెమ్మ. ఇదిగో నేను ఈ మేడ పైన పడుకుంటాను, నీవు ఆ చావడిలో పడుకో. అర్ధరాత్రి వేళ కాగానే నెమ్మదిగా శబ్దం లేకుండా వచ్చి నన్ను సైగ చెయ్యి, ఇద్దరం కలిసి రాత్రి రాత్రి వెళ్ళిపోతాను. అయితే
నేను ఎక్కడ ఎక్కడ తిరిగేస్తానని అంటే గుంటలు అడవి ప్రాంతము మంచి మంచి రాష్ట్రాలలో తిరిగి సొమ్ములు నగలు దోసుకొని వస్తాను. 60 మంది దొంగలు 60 మంది దొంగలు దొంగలు మొత్తం కొట్టబడతానా? 60 మంది దొంగలు మొత్తం ఇటువంటి పొరగలను తీసుకోపోయి ఏం చేస్తాను? అమ్ముకొని కళ్ళు కాళికాదేవి మంది మేము దొంగలు ఎవరు కలిసినా గాని పిల్ల మహాలు కొట్టుకుంటా బుద్ధ బొక్క కొన్ని రాష్ట్రాలని తిరిగి దొంగలు ధనము దోసుకొని వస్తాను. ఇప్పుడు ఇక్కడ కమలాపట్టణం ఏ పట్టణం పోతారు మరి? కమలాపట్టణం శ్రీరాంపురి పట్టణం. సరే సరే పోదు చెప్పండి వీడమ్మా. ఎలాగు నా భర్త నా వద్దకు వచ్చాడు, ఇది నిషిద వేళ అంటే రాత్రి వేళ. వానికి చిక్కకుండా నా భర్తను పట్టుకొని ఈ అడవిలో పడి ఎక్కడికైనా వెళ్ళి మా జీవనాధారం చేసుకోవడమే కర్తవ్యం. తెల్లవారితే వాడు వచ్చే సమయం అవుతుంది. భర్తకు చెప్పే ఉంచాను, చావడిలో పడుకున్నాడు, నేను ఈ నీడ అర్ధరాత్రి వేళ కాగానే నా భర్తను పట్టుకొని ఎక్కడికైనా వెళ్ళి ఇక్కడ మంగళం మీద మంగళం ఉన్నది, మంగళం మీద మంగళం ఉన్నది. మంగళం ఎక్కి మరే లొల్లి పెట్టకురా, నువ్వు ఇక్కడ ఉండు. నేను పోయి నేను దోసుకొని వస్తా. అరవ లొల్లి పెట్టకురా, అరే సెరిసాగా కానీ లొల్లి పెట్టకురా. ఆగరా నీ ముఖంలో మొడ్డ. తెలుగుచ్చింది తెలుగుచ్చింది ఈ చెప్పుతోడు పడితే పోతాం తిరుగుతాడు చాలా పోతాయా. మాత్రం
భర్తకు చెప్పిన ప్రకారం అర్థం కన్ను పొడుచుకున్న కాణరాలి కఠిన చీకటి చెప్పిన ప్రకారం నా భర్త వచ్చాడు సైగ చెయ్యమన్నాను. అంతే బాబు తన సైగ చేతిని తీసుకువెళ్తున్నాడు. మనోహరా ఎక్కడికి వెళ్దాం పదా, వాళ్ళ చేతికి చిన్నప్పుడు పిల్ల పిల్ల నన్ను నువ్వు తెలియసుకో పెళ్లి చేసుకుంటే నీకు నిలవంతడ పెడతాను, సొంగుడు మొత్తం దిగేస్తా. నా జీవితం ఎన్ని మలుపులు తిరుగుతుంది. ఒక భర్త అనేవాడు అలాంటిగా చేశాడు. కోమటోడేమో తెలియకుండా వాడు కొనుక్కున్నాడు. నమ్ముకున్నటువంటి బాటుడేమో నన్ను అమ్ముకున్నాడు. వాని దగ్గర తీసుకొస్తేనేమో వాడు అలాంటిగా చేసింది. వానికి ఒక గడువు పెట్టి ఇక పోయిందిరా నా కష్టం అనుకున్నా. చూదకు ఈ దొంగ చేతికి చిక్కాను. నేను నా భర్తే అనుకున్నా, నన్ను పెళ్లి చేసుకోమని వీడు అంటాడు. చూసిన మగవాడల్లా నన్ను పెళ్లి చేసుకోమనే వాడే తప్ప బిడ్డలాగానో చిన్నలాగానో చూసుకునేవాడు ఏ ఒక్కలేడు. చిక్కి పాడు ప్రపంచం. నన్ను పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకో. చేసుకుంటా కానీ గుద్దెలుగు రూపుని కూడా ఆ భగవంతుడు మానవుడిగా మార్చాడు కానీ నిన్ను మనిషి రూపు వేసింది. కానీ నీది మనిషి రూపు కాదు. నిన్ను చూస్తే ఉద్యోగి తీరుకున్నావు. నీకు నాకు తెలుసా? రావే రావే కాంతమతి రాసులు పవలం రావెదురు చూచుతుందిని. రావే రావే కాంతమతి చిలక రథనాల మొలక నారామ చిలక కజగున్నాడ నన్ను కడుగుదోలకే కజగున్నాడ నన్ను కడుగుదోలకే
తల్లిదండ్రులు ఎంత ఉన్నారంటే.